పన్నొత్తునాడు మంచి రోజులు వస్తున్నాయి. యు ఆర్ మేకింగ్ ఎ డెరోగేటరీ స్టేట్మెంట్ శ్రీరాజ్. మిస్టర్ జర్నలిస్ట్ విజయ్ ఐ యామ్ ఆస్కింగ్ యు, అన్న వచ్చాడు మంచి రోజులు వచ్చాయా? దళితుల మీద దాడులు ఆపారా? ఫ్యాన్సీయెస్ట్ పాదయాత్ర ఎవర్ ఆన్ ఎర్త్. ఒక రోజుకి 75 లక్షల రూపాయల ఫైవ్ స్టార్ టెంట్లు, లాన్ ఏమో వుడెన్ ఫ్లోరింగ్, బ్యూటిఫుల్ కార్పెట్, ఈవినింగ్ అయితే థాయ్ మసాజ్, అవసరమైతే 2 రోజులు బ్రేక్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. నేను మీ విజయ్ సాధు. తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న తనయుడు అతను. రాజకీయంగా ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలనుకుంటున్నటువంటి యువకుడు అతను. ఎక్కడో ఏదో ఒక లోపం, ఎక్కడో ఏదో ఒక చిన్న అడ్డంకి. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ సాఫీగా సాగిపోతుందనుకున్నటువంటి పొలిటికల్ కెరియర్లో ఒక చిన్న స్పీడ్ బ్రేకర్. ఇంతకీ ఈ ఇంట్రో ఎవరి గురించి అనే కదా. అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు జీవి శ్రీరాజ్తో ఈరోజు నా స్ట్రైట్ టాక్. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీరాజ్ గారు, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. జగన్ని దుర్మార్గుడు అన్నారు, జగన్ అరాచకాల పైన బుక్ రాస్తా అని చెప్పి ఒక ప్రకటించినట్టు గుర్తు. ఎంతవరకు వచ్చింది బుక్ రాయటం? అంటే ఇందాక మీరు చెప్తున్న ఇంట్రడక్షన్, వారసత్వ రాజకీయాలు, వారసుడు, ఈ నాకు వర్తించు. ఎందుకంటే ఐఎమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మై ఫాదర్ వర్కింగ్ యాజ్ అ కార్యకర్త. ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ పొలిటికల్ పార్టీ దట్ ఈస్ వెరీ బిగ్ విత్ ఇట్స్ యునో మెంబర్షిప్ అండ్ లాట్ ఆఫ్ కార్యకర్తాస్ ఇన్ ద పార్టీ ఫాలోయింగ్ అండ్ నన్ను పల్లకిలో మోతున్నారు అనే అలాంటివి ఏమైనా ఉంటే వారసత్వ రాజకీయాలు అనేది వర్తింటుంది నాకు. నేను ఏంటంటే, రే రేపు పొద్దున్న కార్యక్రమం ఉంది అని అంటే మా ఫాదర్ ఫాలోవర్స్ అందరూ నాన్నగారితో పాటు కార్యక్రమంకి వస్తే నేను కూడా ఓ 10 మందిని తీసుకుని, అంటే నా ఏజ్ గ్రూప్, ఐఎమ్ నాట్, ఎందుకంటే వారసత్వ రాజకీయ నాయకుడు అనేవాడు ఎలా ఉంటాడంటే ఆడి వయసు 30 సంవత్సరాలు ఉందనుకోండి, 50 సంవత్సరాలు కూడా వచ్చి బాబ్ 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 అని ఆడు వెనకాల తిరుగుతూ ఉంటాడు, ఆడు వారసత్వ రాజకీయ నాయకుడు. కానీ నాది నా ఏజ్ గ్రూప్, నాకన్నా పెద్దోళ్ళు కూడా నేను పొలిటికల్గా పాల్గొను, నా ఏజ్ గ్రూప్ అండ్ బిలో మై ఏజ్ గ్రూప్, నా లీడర్షిప్ చూసి నన్ను కొంత అట్రాక్ట్ అయ్యి, అంటే బీయింగ్ అ బిగ్ జైంట్ హర్ష్ కుమార్ సన్, సీయింగ్ మై లీడర్షిప్ ఆల్సో సమ్ పీపుల్ అట్రాక్ట్ మీ, నేను వాళ్ళతో మా ఫాదర్ని ఫాలో అవుతూ ఉంటాను. సో నేను వారసత్వ రాజకీయాలు అనేది నా మీద రిఫ్లెక్ట్ అయ్యాను. ఐఎమ్ అ లీడర్ అండ్ ఐఎమ్ ద సన్ ఆఫ్ జీవి హర్ష్ కుమార్. యా బుక్ అంటున్నారు, ఇదేంది? జగన్ని చాలా దుయ్యబట్టారు కదా ఒకప్పుడు మీరు. అన్నా నీకు దండం, నీ అక్రమాలపై తొందరలో దుర్మార్గాలపై బుక్ రాస్తాను అని చెప్పి చెప్పినట్టు గుర్తు? నేను ఎప్పుడు బుక్ రాస్తానని జగన్ మీద చెప్పలేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ, ఐ హావ్ నాట్ డ్రాఫ్టెడ్ ఎనీ బుక్ టు పబ్లిష్ అగేన్స్ట్ జగన్మోహన్ రెడ్డి. ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్లో ఐ వెంట్ అండ్ మెట్ జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ మై ఫంబుల్ ఇన్ పాలిటిక్స్, ఆఫ్టర్ మై ఫాదర్ అండ్ మీ గాట్ ఫంబుల్డ్ ఇన్ టీడీపీ పొలిటికల్ థింగ్, ఎస్ ఐ వెంట్ అండ్ మెట్ జగన్మోహన్ రెడ్డి. ఐ సపోర్టెడ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాట్ ఈస్ యువర్ క్లారిటీ అండ్ క్లియర్ ఒపీనియన్ ఆన్ జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ పొలిటికల్ రెవల్యూషన్ ఇన్ కాంగ్రెస్. ఈజ్ అ రెవల్యూషనరీ లీడర్ విత్ లిటిల్ మాల్ ప్రాక్టీస్ అండ్ యునో ఫేక్ లీడర్షిప్. ఆఫ్ కోర్స్ ఐ స్టాండ్ విత్ మై వర్డ్స్. 151 సీట్ల బంపర్ మెజారిటీ జగన్కి ఇచ్చింది. యూఆర్ సేయింగ్ దట్ మాల్ ప్రాక్టీస్ అండ్ ఫేక్ లీడర్షిప్. ఒకవేళ కనుక అదే నిజమైతే ప్రజలు ఇచ్చిన తీర్పు కరెక్ట్ కదా? అంటే అది చెప్తున్నాను, ఇప్పుడు ఎగ్జామినేషన్ జరుగుతుంది, స్లిప్పులు పెట్టి రాసినాడు 10th ర్యాంక్ వస్తుంది. నిజంగా కష్టపడి చదువుకున్నాడు ఆడు కూడా 11th 12th లో ఉంటారు ఒక్కోసారి. స్లిప్పులు చక్కగా నీట్గా వర్కౌట్ అయ్యి ఏ ఇన్యూజిలేటర్ పట్టుకోలేదు అనుకోండి, స్లిప్పులు పెట్టి రాసినాడు కి 10th ర్యాంక్ వస్తుంది. పోనీ నిజంగా కష్టపడి చదివినోడికి 11th ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే 1 to 9 ర్యాంక్స్ అన్నోళ్ళు యూనివర్సిటీ టాపర్స్, వాళ్ళు ఎప్పుడు కూడా లెక్చరర్స్ మధ్యలో తిరుగుతూ ఉంటారు కనుక దాన్ని మనం కొట్టలేము. బట్ ఈ స్లిప్పులు పెట్టి రాసే పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చినటువంటి పార్టీది. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ అ ఫేక్ థింగ్ అండ్ ఇట్స్ అ మాల్ ప్రాక్టీస్ 100%. వై యువర్ క్వశ్చన్ ఇస్ వై? ఐ నో బిఫోర్ యు ఆర్ ఆస్కింగ్ మీ వై, లెట్ మీ కంప్లీట్ మై థింగ్ విత్ లిటిల్ సిమెంట్ టు మై స్టేట్మెంట్. ఫ్యాక్ట్ ఏంటంటే
యు ఆర్ సీయింగ్ ద కరెంట్ అఫేర్ ఆఫ్ పాలిటిక్స్. ఒక చిన్న విషయం ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ రాకముందు పార్టీ పరిస్థితి ఏంటి, ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి ఏంటి. దట్ ఈజ్ వన్ క్వైట్ ఎగ్జాంపుల్ ఎనీబడి కెన్ అండర్స్టాండ్. ప్రశాంత్ కిషోర్ వచ్చినోడు వచ్చి ఏం చేశాడు, ఏదైతే అబద్ధాలు ప్రామిస్లు అబద్ధాల మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడో దాన్ని అతను నిజమే చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో వస్తే న్యాయం చేస్తాడు అని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళిపోవడం, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్గా జగన్మోహన్ రెడ్డి హ్యాస్ గాట్ స్టేబిలైజ్డ్. అక్రమంగా సంపాదించిన డబ్బుతో, జైలుకెళ్ళి వచ్చిన డబ్బుతో ఒక వాడిని ఏమంటారు అడ్వర్టైజింగ్ ఏజెన్సీని హైర్ చేసుకున్నారు. ఆ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ద్వారా రీచ్ అయ్యారు, ఎందుకంటే కార్యకర్తలు నమ్మలేదు అతను. 1100 కోట్లు ప్రశాంత్ కిషోర్కి ఇచ్చిన బడ్జెట్, 1100 కోట్లు పైనే నాకు తెలిసి వాళ్ళు సోషల్ మీడియా మీద ఖర్చు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు, 38 కోట్లు ఖర్చు పెట్టింది. దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ పబ్లిసిటీ. ఇదంతా కూడా ప్రజలకి రీచ్ అయ్యేటట్టు ప్రశాంత్ కిషోర్ చేశాడు. ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడంటే పొలిటికల్ క్యాంపెయినింగ్ చేస్తాడు. యూఆర్ ఇన్ కరెంట్ పాలిటిక్స్, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, జగన్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లీడర్ గా ఒప్పుకో. ఈజ్ అ లీడర్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఈస్ నాట్ అ లీడర్, బట్ లిటిల్ మల్ ప్రాక్టీస్ విత్ హిస్ ఫేక్ థింగ్స్. ఆబ్వియస్లీ పీపుల్ ట్రస్టెడ్ హిమ్. అతను మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని కాదు, ఓట్ బ్యాంక్ని కరెక్ట్గా ఉంచుకుందామని. ఇప్పుడు చూడండి, సంక్షేమ పథకాలు పెట్టి ఎప్పుడు లోనికి వెళ్ళిపోతాడో తెలీదు, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. ఆ ఓట్ బ్యాంక్ కాపాడుకుంటూ వస్తున్నారు, కానీ రాష్ట్రాన్ని అయితే ఎక్కడ అభివృద్ధి చేయలేదు. ఈ 1.5 ఇయర్లో నెవర్ ఎవర్ ఎవర్ ఒక రోడ్డు ఎక్కడన్నా వేసారా? ఎక్కడన్నా ఎక్కడే లేదు. మీరు వస్తున్నప్పుడు రోడ్డు ఎంత అసహ్యంగా ఉంది. ఐ థింక్ యూ కేమ్ హియర్ ట్రావెలింగ్ ఫ్రమ్ విజయవాడ, రైట్? హైవే దాదాపు 4.5 ఏళ్ళ పాటు కూడా లేదు, అంటే నాశనం చేసేసారు. సి, ఎక్కడైనా చిన్న చిన్న గోధులు పడినా నేషనల్ హైవేలో రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఈ చెత్త రోడ్డు మన హయాంలో మన బోర్డర్స్లోనే ఉంది కదా, అవసరమైతే మనమే ఆ గోతుని పూర్తి చేద్దామని చెప్పి గోతుని పూడ్చే పరిస్థితి. అసలు వీళ్ళు అది కూడా పట్టించుకోవట్లేదు. సరే, జగన్ మీద అవినీతి మరక వేశారు, ముద్ర వేశారు, మాల్ ప్రాక్టీస్ ముద్ర వేశారు, ఓకే. జీవి సిరాజ్ దృష్టిలో ది బెస్ట్ అండ్ హానెస్ట్ పొలిటీషియన్ ఎవరు? అంటే ది బెస్ట్ అండ్ హానెస్ట్ పొలిటీషియన్ అంటే, చూడండి, ఏ ప్రభుత్వం అన్నా సరే వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు పెట్టడం, సంక్షేమ కార్యక్రమం చేయాలనుకోవడం అనేది ది మోస్ట్ నీడెడ్ థింగ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కాదు, రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు పెట్టడం. ఇప్పుడు సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేవాడే సమర్థవంతమైన నాయకుడు. వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏం టెలింగ్. ఇప్పుడు దగ్గర ఇట్స్ బీన్ క్రాస్ 16 మంత్స్, ఐ గెస్, ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కేమ్ ఇన్ టు పవర్. ఇప్పుడు ఒక్క ఐటీ కంపెనీ అన్న వచ్చిందా? కనీసం అసలు ఏమీ రాలేదండి రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఎవడన్నా వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఇది ఒక తుగ్లక్ పాలన. ఐఎమ్ టెలింగ్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్, ఇదే ముఖ్యమంత్రి 30,000 ఎకరాలు రాజధానికి కన్స్ట్రక్షన్ చేయడానికి కావాలి అని అన్నాడు. మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి అబ్బాబే విశాఖపట్నం తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు రాజధాని. ద చీఫ్ మినిస్టర్ హూ ఇస్ ఇన్ పొజిషన్ టుడే డజన్ హ్యావ్ ప్రిన్సిపల్స్. ద చీఫ్ మినిస్టర్ హూ ఇస్ టుడే డజన్ హ్యావ్ క్వాలిటీ, డజన్ హ్యావ్ అష్యూరెన్స్. సి, ఇదంతా ఏంటంటే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్, అంటే హీస్ నాట్ స్టేబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే షార్ట్ టెంపర్డ్, ఇమ్మెచ్యూరిటీ థింకింగ్ లెవెల్స్. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, పేరుకే వైఎస్ఆర్సీపీ కానీ నేను కొన్ని పేర్లు చెప్పను. బోల్డ్ మంది మా నాన్నగారికి ఫోన్ చేసి బాధపడుతూ ఉంటారు, అన్న అపాయింట్మెంట్ లేవుడు, అన్న పోవాడు, నువ్వు రాకుండా మంచి పని చేసావు అన్నాను. అది ఎవరనేది ఎంఎల్ఏ ఎంపీ, ఇంకా పార్టీలోనే కొంతమంది ఇంపార్టెంట్ కార్యకర్తలు, ఎలక్షన్లో డబ్బులు సర్దిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక పేరంటూ ఏమున్నది? నేను ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను శ్రీరాజ్ మీ దగ్గర నుంచి. ఐ ఆస్క్డ్ యూ హూ ఇస్ హానెస్ట్ అండ్ బెస్ట్ పొలిటీషియన్ అని అడిగితే, అదే చెప్తున్నాను కదా, మై ఫాదర్ అని చెప్తాను అనుకున్నాను, బట్ యు డిడ్ సే యువర్ ఫాదర్ నేమ్. నో, సి, ఆఫ్ కోర్స్, అంటే ద ఫ్యాక్ట్ ఏంటంటే ఐ ఫాలో మై ఫాదర్. మై ఫాదర్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, మై ఫాదర్ ఈజ్ ఎ లీడర్. సో యూ ఆస్క్డ్ అబౌట్ ఎ పొలిటీషియన్ నేమ్, బట్ మై ఫాదర్ ఈజ్ ఎ లీడర్. బడుగు బలహీన వర్గాల గురించి, అట్టడుగు ప్రజల గురించి,
పేద ప్రజల గురించి పోరాడే లీడర్ అంటాడు. రాజకీయ సమీకరణాలు సర్దుకుంటూ అవతల వాళ్ళని ఎత్తుకి పై ఎత్తేసి కూల్చేవాడిని రాజకీయ నాయకుడు అంటారు. ఇప్పుడు పొలిటీషియన్ వేరు, లీడర్ వేరు. మై ఫాదర్ ఈజ్ ఎ ఇన్స్పిరేషన్ ఫర్ మీ లైక్ ఎ లీడర్ బట్ నాట్ యాజ్ ఎ పొలిటీషియన్. పొలిటీషియన్ అంటే నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు రాష్ట్రానికి ఒక మంచి పద్ధతిలో తీసుకెళ్లేవాడే రాజకీయ నాయకుడు. సో దట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. యా, వారసత్వ రాజకీయాల గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాము. వన్ క్వశ్చన్ స్ట్రైట్ అడుగుతాను శ్రీరాజ్, జీవి హర్ష కుమార్ లేకపోతే జీవి శ్రీరాజ్ ఎవరు అసలు? జీవి శ్రీరాజ్ అంటే మీ ఫాదర్ లేకుండా మీరేమవుతారు? మీరెవరు? యు ఆర్ నాట్ బోర్న్. నో, లిసన్ టు మీ. ఈవెన్ ఐ రబ్ మై షోల్డర్స్ విత్ హాటెస్ట్ కుక్కీస్ ఇన్ ఇండియా. ఆల్ బిగ్ పీపుల్ ఐ మీట్ దెమ్. ఐ గో టు దేర్ పార్టీస్ ఇన్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈవెన్ ద రాయల్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్ షేక్ హమ్దన్ హ్యావ్ కమ్ టు మై అపార్ట్మెంట్ ఇన్ లండన్. నేను లండన్లో ఐ స్టడీడ్ ఇన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్. ఐ డిడ్ మై ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండ్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ ఇంగ్లండ్, లీడ్స్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ. ద ఫ్యాక్ట్ ఏంటంటే ఎంత పెద్దవాళ్ళు అన్నా సరే, ఇంక్లూడింగ్ ఇఫ్ అ డాటర్ ఆఫ్ అంబానీ, వాట్ షీ థింగ్స్, నేను వాళ్ళకి పుట్టడం నా అదృష్టం. మీకు అర్థమైందా? అది పుట్టుక అనేది ఎవరు డిసైడ్ చేయలేరు. ఇట్స్ అ గాడ్స్ గిఫ్ట్. ఐఎమ్ సో లక్కీ దట్ ఐఎమ్ సన్ ఆఫ్ జీవి హర్ష కుమార్. సో శ్రీ హర్ష్ కుమార్ గారు లేకపోతే మీరు ఏంటి? అఫ్కోర్స్ ఈజ్ మై ఫాదర్. యా, సో యూ నీడ్ టు రీథింక్ అబౌట్ యువర్ క్వశ్చన్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్న మీకు, విదేశాల్లో చదువుకున్నటువంటి మీకు బాగా పొగరు, బాగా బలుపు అనే పేరు బయట ఉంది. మీరు మా ఇంటికి వచ్చారు పొద్దున్న, మిమ్మల్ని ఎంత రెస్పెక్ట్ఫుల్గా నేను రిసీవ్ చేసుకున్నాను, ఇంక్లూడింగ్ మీ ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి. ఎక్కడన్నా మీకు పొగర అనిపించిందా? పొగర అనే పేరు ఎందుకు వచ్చింది అన్న? మీకు పొగర నేను అనలేదు. సీ దట్స్ ఎన్ యాటిట్యూడ్, కమ్ ఆన్, సీ ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఎవడు పర్సెప్షన్ ఆడిది? ఇప్పుడు ఒకటి చూసి వాడికి పొగర అనుకుంటాడు, కానీ నా దగ్గరికి వచ్చి నాతో ఎవరన్నా మాట్లాడారు అనుకోండి, దే నో అబౌట్ మై థింగ్. అంటే ఇప్పుడు ఇలా కూర్చున్నానండి నేను, ఈ కూర్చున్నప్పుడు చూసారాడు ఎలా కూర్చున్నాడు అంటారు. ఇప్పుడు ఇలా కూర్చోవడం అనేది నా దిస్ మై కంఫర్ట్. ఇది చూసి పొగరనుకుంటే ఇప్పుడు ఎవడన్నా నాతో మాట్లాడి, నాతో ఫ్రెండ్షిప్ చేసి, నన్ను కలిసి అబ్బాయి అబ్బాయికి పొగరంటే ఐ వెల్కమ్ దర్ వర్డ్స్. ఏమీ లేకుండా ఏదో నేను ఇలాగ ఓ ఫోటో పెట్టాను మొన్న, కింద ఎవడో కామెంట్ పెడతాడు అంత పొగర ఉండకూడదన్నా నీకు. అప్పుడు ఆడు ఎవడన్నా నన్ను కలిసాడు, ఆడు ఎవడో కూడా తెలియదు. నా ఫ్రెండ్స్ని అడగండి, నా ఫ్యామిలీ మెంబర్స్ని అడగండి. ఐ నో ఐ నెవర్ ఎవర్ హ్యావ్ ఎనీ బ్లాక్ రిమార్క్ ఆన్ మై క్యారెక్టర్. ఐఎమ్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ ఐఎమ్ యునో ఐఎమ్ ఎ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. కమ్ ఆన్, యూ కాంట్ సే దట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ యాటిట్యూడ్. ఇట్స్ నాట్, ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ ఆన్ మీ. అంత యాటిట్యూడ్ లేదు కాబట్టి ఏపీ ఎన్జిఓలపై దాడి చేశారా? ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇక్కడ కూర్చున్నారండి, తప్పని మీరు నన్ను మీద అటాక్ చేశారనుకో, తప్పని తీసుకోడేదాన్ని మమ్మల్ని. దట్స్ మై ఇట్స్ మై హ్యూమన్ డిగ్నిటీ. కమాన్, ఇప్పుడు రాజమండ్రి కాదు, స్టేట్ అంతా సమైక్య ఆంధ్ర ఉద్యమం జరుగుతుంది. గాంధీ ఫ్యామిలీ రాష్ట్రాన్ని విడదీసింది అనే సెంటిమెంట్ ఉంది. అన్ని కాలేజీలు మూసేయమన్నారు, మేము మా కాలేజ్ కూడా మూసేసాం. అది ఎవడో వచ్చాడు, ఇవో రాజీవ్ గాంధీ కాలేజ్ అని ఉంది అని బోర్డులు చింపేస్తున్నాడు. ఇప్పుడు కష్టపడి సంపాదించుకుని, కష్టపడి మేము ఇటుకు పేర్చుకుని ఈ రోజున ఒక స్టాండ్ అయ్యాం సొసైటీలో. ఎవరో వచ్చి అటాక్ చేస్తున్నారు అనుకోండి, ఆల్రెడీ చెప్పి పంపిస్తాం, పొద్దున్న 7 గంటలకు వచ్చారు, 8 గంటలకు వచ్చారు. కాదట, ఆడికి ఏదో న్యూస్ కావాలి, దీన్ని ఢిల్లీ లెవెల్కి తీసుకెళ్లాలంటే అఫ్కోర్స్. ఇప్పుడు రాజమండ్రి ఎంపీ గారు ఉన్నారు, ఆయన ఎవరు పట్టించుకోరు. కాకినాడ ఇంకే మిగిలిన ఎంపీలు ఎంతమంది ఉన్నా సరే, ఓకే మా ఫాదర్ జీవి హర్ష కుమార్ అంటే ఎవరికి తెలియదు, ఎంపీ హర్ష కుమార్ అంటే ఆయన అంటారు, మీకు తెలియదు ఏం కాదు. సో అలాగా ఆయన ఇన్స్టిట్యూషన్ మీద దాడి చేసామంటే ఒక పెద్ద న్యూస్ అవుతుంది, పొలిటీషియన్స్ పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి టక్మని మా మీదకి వస్తే ఏదో న్యూస్ పాపులర్ అవుతుంది అన్న ఉద్దేశంలో వాళ్ళు రావడం, అటాక్ చేయడం, అది ఒక న్యూస్ పాపులారిటీ తెచ్చుకోవడం. ఇప్పుడు మేము గాజులు దొడుకునే కూర్చోలేం, ఎవడన్నా వచ్చి అటాక్ చేస్తే మా దగ్గర ఉన్న దీంతో మేము తిరిగి కొట్టేస్తాం తప్పించి, అయ్యో బాబు 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 ప్లీజ్. ఆ క్యారెక్టర్, ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోతే అది ఉండదండి. ఎప్పుడన్నా సరే ఇప్పుడు మేము వ్యక్తిగతంగా ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఎవరితోనన్నా గొడవ పడి ఒక అన్నెసెసరీ ఇష్యూ చేసి, మీరు ఇప్పుడు ఇఫ్ యూ టేక్ అవర్ క్యారెక్టర్ ఫ్రమ్ లాస్ట్ 15 ఇయర్స్, మా అంతటి మేము వెళ్ళి ఎవరి మీద దాడి చేసాం, బీయింగ్ అన్ ఎంపీస్ అని, మిగిలిన ఎంపీల కొడుకులు, మిగిలిన మినిస్టర్ కొడుకులు, మినిస్టర్ ఎమ్మెల్యేల కొడుకులు ఎలా ఉంటారో మీకు తెలుసు. వాళ్ళు విజయవాడ ఎమ్మెల్యే గారు అబ్బాయి మన ఆవిడ మీద దాడి చేశాడు,
లేకపోతే ఇంకో ఎంపీ కొడుకు ఎవరన్నా దాడి చేశారని న్యూస్లో వస్తాయి. ఎప్పుడన్నా శ్రీరాజు ఎవడ మీద దాడి చేశాడని న్యూస్ వచ్చిందా? రాదు. ఎందుకంటే ఐ లివ్ ఇన్ మై కాంపౌండ్. ఐ డోంట్ మేనేజ్ చేస్తారా బయటికి రాకుండా మేనేజ్ చేస్తారా మనకున్నటువంటి డబ్బు పలుకుబడి అధికారంతో? అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, మీకు 10,000 ఇస్తే మీరు రాయడం మానేస్తారా? ఈజ్ దట్ ద డిగ్నిటీ ఆఫ్ ప్రెస్? ఈ రోజుల్లో డబ్బు ఇసిరేసినంత మాత్రాన పత్రికా విలేకరులు నోరు మూసుకుని కూర్చుంటారు అనేది తప్పు. నేను ఎవడన్నా కొట్టానంటే అది కేసు పెడతాడు, లేకపోతే రైవలరీ పెంచుకుంటాడు, అది ఖచ్చితంగా న్యూస్ అవుతుంది. బట్ వై విల్ ఐ మేనేజ్? చాలా కాలంగా యూఆర్ క్రిటిసైజింగ్ మీడియా హర్ష. శ్రీరాజ్, మీరు మీడియాని క్రిటిసైజ్ చేస్తున్నారు అండ్ బై ద సేమ్ వే మీడియా విలువలు తగ్గిపోతున్నాయని చెప్పి అంటున్నారు. ఒక రకంగా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను, కానీ అదే పనిగా మీడియాని విమర్శించడము, ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్లో మీడియాని తీసుకురావటము పబ్లిసిటీ అవ్వాలనేటువంటి స్కెచ్చా, లేదంటే కనుక నిజంగా జర్నలిజం పైన ప్రేమనా? ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, మీరు ఆ పాయింట్ కట్ చేసి పెడతారా, ఆ పాయింట్ పబ్లిష్ చేస్తారా? కట్ చేసే పెడతారు. అలాగా నేను తిట్టింది ఎందుకు పబ్లిసిటీ చేస్తారండి? ఇట్స్ అ కామన్ సెన్స్ పాయింట్. 100% ఐ నెవర్ ఎవర్ సీ అక్రాస్ ఫేక్ పబ్లిసిటీస్, ఫస్ట్ పాయింట్. 100% ఇప్పుడు మీడియా అంటే నాకు చాలా గౌరవం, అభిమానం. ఇక్కడ మీడియాలో ఏం జరుగుతుంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఏమవుతుందంటే ఇప్పుడు శిరోమండలం కేసు ఉంది. ఫస్ట్ నేను ఇంట్లో పడుకున్నంటే మా నాన్నగారు నాకు ఫోన్ చేసి, నాకు కొంచెం కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి, కన్ను ఇరిటేషన్గా ఉంది, సీతానగరంలో శిరోమండలం ఇష్యూ జరిగింది, నువ్వు అర్జెంటుగా బయలుదేరి అని హాస్పిటల్ అడ్మిట్ చేయి పాప, మన హాస్పిటల్ మేము ఇందులో ఏదో ఏదో చేసేద్దాం అని అనుకోలే, ఏదో యాజిటేషన్ చేసేద్దాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేద్దాం అని అసలు గొడవే లేదు ఇందులో. ముందు ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేయి, వాళ్ళ అమ్మ ఫోన్ ఏడుస్తూ ఫోన్ చేసింది, అక్కడ ఉన్న ప్రకాష్ అంటే ఎవడో నా నెంబర్ ఇచ్చారు అని అంటే తప్పనే కారు వేసుకుని వెళ్ళాను. ఎరా నువ్వేది నాతో ఉన్నావు, వెళ్ళాం. వెళ్ళిన వెంటనే ఆడు పాపం 7:00 పడుకుని ఉన్నాడు ఆయన ఇంట్లో, చూసిన వెంటనే బాధ అనిపించింది. ప్రెస్ అందరూ వచ్చారు, ప్రెస్ ఎందుకు వచ్చారు అబ్బా అని అనుకున్నాను నేను. అనుకుంటే తక్కువని నేను అబ్బాయిని అక్కడ ప్రెస్ వాళ్ళు వాయిస్ అడిగారు, ఇచ్చేసాను, హాస్పిటల్ అడ్మిట్ చేసాను. Day 1, Day 2, Day 3, Day 4 అపార్ట్ ఆఫ్ క్యాస్ట్, అపార్ట్ ఆఫ్ క్రీడ్, ప్రిన్సిపల్స్ మర్చిపోకుండా ప్రతి మీడియా సంస్థ ఇష్యూని క్యారీ చేసి నేషనల్ లెవెల్ ఇష్యూని చేసినాయి. ఆ బిగ్ అప్లాస్ టు ది మీడియా. Day 5 అబ్బాబ్బే మా కాపులు A1 to A6 వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎలాగని ఒక మీడియా ప్రతినిధి మాట్లాడడం మొదలుపెట్టాడు. Day 6 కాపు మీడియా ఛానల్స్లో సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్లో మా మీద నెగిటివ్గా చేయడం చూడండి. Day 7 YSRCP ఉన్న కాపుల దగ్గర ఉంటున్న దళితులతో మమ్మల్ని తిట్టించడం మొదలెట్టారు. Day 8 కాపు మీడియా అంతా అబ్బాయి అంతా శ్రీరాజ్ సృష్టి. Day 9 అబ్బాయి శ్రీరాజ్ మంచోడు కాదు. Day 10 అంటే ఒక ఇష్యూని మ్యానిపులేటివ్గా వీక్ చేయడానికి, మీకు అర్థమైందా, ఫస్ట్ కలిసికట్టుకున్న వాళ్ళు ఆఖరికి వచ్చేటప్పటికి శ్రీరాజ్ కరెక్ట్ కాదు, కొంతమంది అందరూ కాదు. ఆ విధాలు నేను ఎప్పుడూ ఖండిస్తాను. ఇదిగో చూస్తారు తిట్టేశాడు. మొన్న మా యంగ్స్టర్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు తూర్పుగోదావరి జిల్లాలో, అతను 5,000 ఇస్తే నువ్వు న్యూస్ రాస్తావురా పత్రిక, ఆ విషయంలో కూడా ఆడు 5,000 తీసుకుని రాస్తాడు అన్నారు. ఎందుకు? ఎమ్మెల్యే తిట్టాడు కనుక. అదే శ్రీరాజ్ తిట్టాడు అనుకో ఇదే విషయం, అబ్బాబ్బాబ్బే మా ప్రెస్ వాళ్ళని 5,000 తీసుకుని రాస్తామంటావా అంటే సంబంధం లేనోడు కూడా, మీకు అర్థమైందా, సంబంధం లేనోడు కూడా అబ్బాబ్బే మా ప్రస్తుతం 5,000 తీసుకుని రాస్తావు అని అంటావా నువ్వు, ఇంత దుర్మార్గంగా నువ్వు ఎలా మాట్లాడతావు నవ్వే పడిపోతారు. పవర్లో ఉన్నాడు ఏం తిట్టినా చెల్తుంది, పవర్లో లేకుండా మాట్లాడావు అనుకోండి చెల్లదు. ఇప్పుడు అలాగే అయిపోయింది. కానీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ మీడియా. నేను ఎప్పుడు కూడా మీడియాని కించపరిచేటట్టు మాట్లాడను. అది ఫస్ట్ మీడియాకి నాకు అయినటువంటి ఒక స్మాల్ లిటిల్ థింగ్ ఎక్కడైందంటే, ఐ హ్యావ్ అ స్మాల్ ఇష్యూ విత్ ది నేషనల్ మీడియా హిందూ. అయితే నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకుంటున్నప్పుడు ప్రాజెక్ట్ వర్క్లో దెర్ ఇస్ అ థీసిస్ వై ఇండియా ఈజ్ అనేబుల్ టు బికమ్ ది top 10 పవర్ఫుల్ నేషన్స్ ఇన్ ద వరల్డ్. దాంట్లో పాయింట్ నెంబర్ 4 ఇస్ ట్రివిలైజేషన్ ఆఫ్ మీడియా, అత్యుత్సాహం, లేని సబ్జెక్ట్ని కూడా ఎక్కువ చేసి చూపెంతా ఉంటారు ఇలా బ్రేకింగ్ న్యూస్ లేసి, ఏ సబ్జెక్ట్కి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇవ్వరు అనేది అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్లో డిబేట్, సారీ హౌస్ ఆఫ్ కామన్స్ కాదు ఒక ప్రెస్ ఆక్స్ఫర్డ్ ప్రెస్లో డిబేట్. అయితే నేను అదే పాయింట్ ఇక్కడ పెట్టాను, దాన్ని ఇమీడియట్గా ఇక్కడ హిందూ అతను కండెమ్ చేయి, ట్రివిలైజేషన్ ఆఫ్ మీడియా భారతదేశం అగ్రగా అగ్రగాని దేశంగా
పాలించే విషయంలో రాలేపోతుందని మీడియా ట్రివిలైజేషన్ అని అంటావా, మీడియా నీకు ఏం ద్రోహం చేసింది, అలాగా స్టార్ట్ అయింది అనమాట. అది అలాగ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అంతే. ఐ ఆల్వేస్ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్స్ ఆన్ మీడియా. మీడియా అనేది లేకపోతే ప్రభుత్వం ఏ విషయం మీద స్పందించదు. ప్రభుత్వాలు స్పందించాలంటే మీడియా ఉండాల్సిందే. ఈ శిరోభరణం ఇష్యూ కూడా మీడియా అనేది లేకపోతే ఈ రోజున ఇంత పబ్లిసిటీస్ వచ్చి అందరూ వచ్చి అతన్ని పరామర్శించి న్యాయం జరిగే విషయంలో 100% ఐ రెస్పెక్ట్ ది మీడియా. ఐ నెవర్ హ్యావ్ డిస్రెస్పెక్ట్ ఆన్ ఎనీ మీడియా. కానీ మీకు ఇవ్వాల్సినంత ఫోకస్ ఇవ్వట్లేదు, మీరు చేసే కార్యక్రమాలన్నిటికీ కరెక్ట్గా సెంటర్ స్పెడ్లో వార్తలు వేయట్లేదు, పబ్లిసిటీ చేయట్లేదు అనేటువంటి ఎక్కడో అసంతృప్తి మీలో ఉన్నట్టు చెప్తుంటారు. అంటే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను కానీ మా ఫాదర్ కానీ ఎప్పుడు పబ్లిసిటీ కోరుకోం. మీరు అనుకుంటారంటే పబ్లిసిటీ అని. మీకు విషయం చెప్పనా, ఈ కరోనా క్రైసిస్ అయిందా, ఏ పొలిటికల్ పార్టీ అన్నా వాళ్ళ పొలిటికల్ పార్టీలో ఈ రోజున అందనంలో కూర్చున్న వైఎస్ జగన్ ఉన్నాడు. సీఎం అయ్యాడు అంటే కారణం ఎవరు? కార్యకర్తలు. ఏ కార్యకర్త కన్నా 5 పైసలు చేసాడు? సంక్షేమ పథకాలు అనేవి ఏ గవర్నమెంట్ అన్నా వాళ్ళ రాష్ట్ర ప్రజలకు చేయాల్సిందే. ఏ కార్యకర్త కన్నా సరే, డిడ్ ఎనీబడీ డు? మేము 5,000 ఇచ్చాం, 5,000 రూపీస్ ఫర్ ఈచ్ కార్యకర్త. మేము ఏదైనా పేపర్లో వేయించుకున్నామా? ఎవడన్నా ఇచ్చాడా రాష్ట్రంలో? 500 మందికి ఇచ్చాం, ఒకరిద్దరు కాదండి. మరి ఎందుకని చేసే పనులు కూడా ఎందుకు చెప్పుకోరు? అదే మీరే పబ్లిసిటీ చేయించుకోరు ఏంటి అని అడుగుతారు. మళ్ళీ మంచి పని చేసి మీరు ఎందుకు చేయించుకోరు అని అడుగుతున్నారు. అలా కాదు విజయభాయ్, మాకు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు, అటు గుర్తుంచుకోండి. పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు, కానీ చేసిన దానికి గౌరవం అని అడుగుతాం. నిజంగా ఇప్పుడు ఈ విషయం, ఇప్పుడు ఎవడో పాపం ఆర్థికంగా బలహీనుడికి మేము 5,000 ఇచ్చాం, 10,000 ఇచ్చాం. ఏ నిజంగా కరోనా కష్టకాలంలో అందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చాం అని చెప్పుకోవడం అనేది మాకు ఇష్టం లేని పని. ఇప్పుడు ఈ విషయంలో మీడియా వాళ్ళు వేసినా ఎందుకులే అన్నా, పాపం ఇచ్చాం కదా, మళ్ళా వాళ్ళతో ఫోటో దిగి ఇమ్మని ఒకరు ఫోన్ చేస్తారు, కనీసం 10 మందిని చెక్కులు పట్టుకుని వెనకాల నుంచి ఇమ్మని సార్ అని ఒకరు ఫోన్ చేస్తాడు, అసలు ఇచ్చారా అని ఒకటి అన్నాడు. ఆడికి మటుకు గుర్తుందా నీకు, మేము అన్ని అకౌంట్ ట్రాన్స్ఫర్లే, ఎవరికి డబ్బులు ఇవ్వలే, అన్ని అకౌంట్ ట్రాన్స్ఫర్లే. దయచేసి పబ్లిసిటైజ్ చేయకండి సబ్జెక్ట్ని అని చెప్పి ఒకరికి మటుకు అకౌంట్ ట్రాన్స్ఫర్ అన్ని కూడా మేము పంపించడం జరిగింది. ఎవరైతే ఇచ్చారా అని క్వశ్చన్ చేశారో వాళ్ళకి అని అంటే, ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, మీరు బాగా చేశారు కార్యక్రమం అని వాళ్ళే మాకు తవ్వి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను మన రాజీవ్ గాంధీ గారు పుట్టినరోజు అయింది, రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు, అప్పుడు కొత్త యువత రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి సుమారు 100 మందికి ఖద్దర్ బట్టలు కొని, మీరు ఖద్దర్ వేసుకుని రాజకీయాల్లోకి రండి, ఖాదీ వాల్యూస్ పంచండి అని చెప్పి ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ చేస్తే అది ఒక పేపర్లో రాలే. నేను అని తిట్టాను, ఇదేమన్నా సొంత ప్రోగ్రామ్ ఏంటి, యువ రాజకీయ నాయకులకి ఖద్దర్ వేసి తినమంటున్నాను, ఇలాంటి న్యూస్ కూడా రాయకపోతే నువ్వు ఎందుకు? నువ్వు సార్ యాడ్లు ఎక్కువ ఉన్నాయి సార్, సిగ్గు ఉండాలి ఆయన నీకు యాడ్లేటి. ఎక్కడో చిన్న ఫోటో వేసి యువత ఖద్దర్ వేసుకుని రాజకీయాల్లోకి రావాలి శ్రీరాజ్ అని అంటే పబ్లిసిటీ కోరుకోనంటారు, వార్త రాకపోతే మాత్రం తిడతారు. అంటే వచ్చే పబ్లిసిటీ ఏంటి మిస్టర్ విజయ్? సి ఐఎమ్ టెలింగ్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్, నేను దాన ధర్మాలు చేశాను అని మంచి పేరు తెచ్చే పబ్లిసిటీ నాకు అవసరం లేదు. టీషర్ట్లు నిక్కర్లు వేసుకుని ప్రెస్ మీట్లకు వచ్చే కుర్రోళ్ళు కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళు సమాజానికి ఉపయోగపడేటట్టు నీట్గా ఖద్దరు ప్యాంటు చెప్పులు వేసుకుని హుందాతనంగా రాజకీయాల్లోకి రండి అని కోరుకోండి. ఇప్పుడు ఇలాంటివి రావాలి, ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే దీన్ని పేపర్ చూసి బా ఖద్దరు వేసుకుని రమ్మంటున్నాడు, నిజంగానే మనం ఖద్దరు బట్టలు కూర్చుందో అని న్యూస్ చదివి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి న్యూస్లో వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని చదివినటువంటి మీరు జగన్ని అలాగే పవన్ కళ్యాణ్ని అంచనా వేయటంలో ఫెయిల్ అయ్యారనేటువంటిది ఒక కామెంట్. ఎవరు చెప్పారండి నేను ఫెయిల్ అయ్యానని? జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డిని కలిసి బయటకు వచ్చిన తర్వాత 150 సీట్లు ప్లస్ కొడుతున్నాడు అని చెప్పిన ఏకైక మొగోడిని రాష్ట్రంలో నేనే. జగన్మోహన్ రెడ్డిని కలవక ముందు చెప్పిపోవచ్చుగా, జగన్మోహన్ రెడ్డిని కలవక ముందు చెప్పెళ్ళొచ్చు కదా. మండే సండే టీడీపీలో జాయిన్ అయ్యాం, మండే మమ్మల్ని మోసం చేశారు, ట్యూస్డే ఫోన్ చేశా, వెన్స్డే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసా, వెన్స్డే బయటకు వచ్చిన వెంటనే, వెన్స్డే బయటకు వచ్చిన వెంటనే కాదు మార్నింగ్ 10 o'clock పెట్టేశాను 151 సీట్స్ కొడుతున్నారు మీరు అని
కాదు కలిసి వచ్చిన తర్వాత పెట్టాను, సారీ నెక్స్ట్ రోజు పెట్టాను. ఎందుకంటే నాకు విజయసాయిరెడ్డి గారు అనుకుంటా ఫోన్ చేశారు. ఫోన్ చేసి 151 కొడతావు, 150 ప్లస్ కొడతావు అని పెట్టావు శ్రీరాజ్ అన్నాను. కొడతాను చూడండి సార్, ఒక రిపోర్ట్ ఉంది నా దగ్గర, సిపిసి రిపోర్ట్, అది పంపించాను. అదే సాక్షి టీవీలో బ్రేకింగ్ చేసుకున్నారు వాళ్ళు. పీకే దీంట్లో చేసింది ఏం లేదా, పీకే ఏమి ఇచ్చారు అనేది నాకు తెలియదు. దట్ ఈస్ అ థింగ్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ ప్రశాంత్ కిషోర్, ఇట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్. నా దగ్గరికి ఒక సర్వే వచ్చింది, నేను దాన్ని అనలైజ్ చేసుకున్నాను, నేను ఒక పోస్టింగ్ పెట్టాను, అది నిజమైంది. మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో బయటకు వస్తే దాని మీద కామెంట్ చేయగలం. సి ది అనాలిటిక్స్ డిడ్ నాట్ కమ్ అవుట్, సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ దెమ్. జోసి అని చెప్పలేదు, అనాలిటిక్స్ పర్ఫెక్ట్గా చెప్పినప్పుడు మీ గ్రాస్పింగ్ పవర్ని గుర్తించకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అంటే ఒప్పుకుంటారా? అంటే పార్టీలోకి పిలవలేదు, సరైన స్థానం ఇవ్వలేదు. అంటే అప్పటికే వాళ్ళు అమ్మేసుకున్నారు కదండి సీట్లన్నీ. ఇప్పుడు విషయం చెప్తున్నాను, రాజమండ్రి ఎంపీ సీట్ ఉందనుకోండి, ఇక్కడ ఎమ్మెల్యేలకి ఎవరు డబ్బులు ఇస్తాడు అమ్మేస్తాం. ఆయనకి వచ్చేవాడు వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వాళ్ళకి ప్రిన్సిపల్స్ ఉండాలి, రాజకీయాల్లోనే ఉండి రావాలి, పార్టీ గురించి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడాలి, పార్టీ జెండా కట్టాలి అనే ప్రిన్సిపల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉన్నాయా? మీది ఏ నియోజకవర్గం? మాది ఖమ్మం జిల్లా మధిర. యు నాట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్? Yes, I'm from Telangana. యు నాట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్? Yes. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీకు నియరెస్ట్? కృష్ణా డిస్ట్రిక్ట్ అంతా మాకు నియరెస్ట్గానే ఉంది. కృష్ణా జిల్లా ఎంపీ ఎవరండి? కేసు నేను దాని. ఇట్స్ నథింగ్ బట్ అతను ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఈజ్ అ బిజినెస్ మ్యాన్. అలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చిన టీడీపీ కాంగ్రెస్ టీడీపీ అండ్ వైఎస్ఆర్ పీసీపీ. ఒక పొలిటికల్ అంబిషన్ ఉన్నవాళ్ళు ఎవరికి సీట్లు ఇవ్వలే. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా, అంటే జీవీ హర్షకుమార్ గారికి సీట్ ఇవ్వకపోతే, జీవీ శ్రీరాజ్ని పిలవకపోతే, ఇక మిగతా పార్టీలు మొత్తం టికెట్లు అమ్ముకున్నట్టేనా? అమ్మేసుకున్నారు కదండి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, వచ్చిన వాళ్ళు ఎంత డబ్బుకి వచ్చి పెట్టారు, వాళ్ళు ఏమన్నా పొలిటికల్ దీంట్లోంచి వచ్చారా, దేంట్లోంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా అనేది మీరు కనుక్కోండి. దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది వాళ్ళు సీట్లు అమ్ముకున్నారా లేదంటే నిజాయితీగా రాజకీయాల్లో కష్టపడి తీసిన వాళ్ళకి సీట్లు ఇచ్చారా అనేది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ మీరు బాగా ఆకాశానికి ఎత్తేశారు శ్రీరాజ్, ఇలాంటి యువతరం ముఖ్యము, పవన్ కళ్యాణ్ లాంటి నాయకత్వం ముఖ్యం అని చెప్పి జనసేనకి దగ్గర అయ్యేటువంటి స్టేజ్లో వేసిన స్కెచ్ ఎక్కడన్నా బెడిసికొట్టిందా? అంటే ఇప్పుడు స్కెచ్ చేయడానికి ఐఎమ్ నాట్ ఇన్ టు రౌడిజం ఆర్ ఐఎమ్ నాట్ ఐ డజంట్ హ్యావ్ లిసన్ టు మీ నో నో ఐఎమ్ నాట్ నో నో పొలిటికల్గా స్కెచ్లో ఉండవు, పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. సీ ది ఫ్యాక్ట్ ఏంటంటే, ఐ నెవర్ ఎవర్ వాంట్ టు వాక్ విత్ పవన్ కళ్యాణ్, ఐ నెవర్ థింక్ ఆఫ్ వాకింగ్ విత్ పవన్. ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆయన అందరానికి ఎత్తేసారంటే ఆయన ఇచ్చిన స్పీచ్ బాగుంది, బాగుందని చెప్పాను, దట్స్ ఇట్. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఆయన ఫస్ట్ స్పీచ్ ఏంటంటే, ఇదేంది చంద్రబాబు నాయుడు గారు భోజనం తినడానికి పెట్టారు కదా, అదేంటంటే అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ ఏంటి? ఈ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎవరు వస్తే ఆకలి కడుపుతూ వాళ్ళకి డొక్క మాణిక్యమ్మ గారు భోజనం పెట్టేవారు, ఆవిడ పేరు పెట్టచ్చు కదా, అంతే డొక్క మాణిక్యమ్మ క్యాంటీన్ అని పెట్టచ్చు కదా, ఇది అవును మీ బాబుగారి సొమ్ము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఆయన తిట్టారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. నాకు ఎందుకో బాగుంది అనిపించింది, అందుకని పొగిడాను. అందులో తప్పే ఉంది. ఆన్ ద స్పాట్ ఆన్ రైట్, వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ అంటే జీవి శ్రీరాజ్ ఏం చెప్తారు? ఈజ్ అ గ్లామరస్ పర్సన్, 100% ఈజ్ అ గుడ్ నేచర్డ్ పర్సన్, బట్ పొలిటికల్లీ ఈ మేడ్ అ డిజాస్టర్. ఒక మంచి డెసిషన్, ఒక బ్యూటిఫుల్ పొలిటికల్ స్టెప్స్ ఆయన వేయలేకపోయాడు, దానివల్ల హీ లాస్ట్ హిస్ థింగ్. వాళ్ళ అన్నయ్య గారి కన్నా వీక్ అయ్యారు అనేది, అంటే నేను చెప్పడం కాదు, ఇట్స్ ఓపెన్ థింగ్ దట్ ఎవ్రీబడీస్ నోస్. రాబోయే రోజుల్లో ఆయన సునామీ సృష్టిస్తాడు, సరైన సబ్స్టిట్యూషన్ తనే అని చెప్పి ప్రజలు అంటూ ఉంటారు కదా, ఐ మీన్ అతని కార్యకర్తలు అంటూ ఉంటారు కదా. వాళ్ళ కార్యకర్తలు అన్నంత మాత్రాన జరిగిపోదండి. ఇప్పుడు ఆయన వచ్చి ప్రజల్లో తిరగాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ప్రజల్లో తిరగడో, పవన్ కళ్యాణ్ కూడా అలాగే ప్రజల్లో తిరగడు. పాదయాత్ర అంటే ప్రజల్లో తిరగడం అని అంటారేమో మీరు. కాదా? మరి ఏమండి, మీకు ఒక విషయం చెప్తున్నాను, ద మోస్ట్ ఫ్యాన్సీయెస్ట్ పాదయాత్ర ఎవర్ ఆన్ ఎర్త్, ఒక రోజుకి 75 లక్షల రూపాయల 5-స్టార్ టెంట్లు, లోనేమో అవి వుడెన్ ఫ్లోరింగ్, బ్యూటిఫుల్ కార్పెట్, ఈవినింగ్ అయితే థాయ్ మసాజ్, అవసరమైతే 2 రోజులు బ్రేక్, ఎవరిని కలవకుండా. ఏమండి, ఏ ఒక్క పాదయాత్రలోనన్నా సరే ఆయన కూర్చుని ఆ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం
లో మాట్లాడారా? ఐమ్ ఆస్కింగ్ యూ వన్ స్ట్రైట్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క నియోజకవర్గంలోనన్నా సరే వాళ్ళ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యకర్తలతో మాట్లాడారా? ఇప్పటికి 16 నెలలు అయింది ఏది గవర్నమెంట్లోకి వచ్చి, ఒక్క కార్యకర్తల సమావేశం ఉన్నా వాళ్ళ పార్టీలోంచి పెట్టుకున్నారా? 175 నియోజకవర్గాల్లో పాదయాత్ర అంటే ప్రజల్లోకి వెళ్ళిపోవడం కాదండి. పాదయాత్రలో ప్రశాంత్ కిషోర్ టీము ముందు మా అంటే అన్ని గుట్ల గురించి ఎందుకు నేను చెప్పన ఏం జరిగిందో, మా విషయంలో ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి వస్తున్నారు, ఎంక్వైరీ చేసుకున్నారు. టాప్ లీడర్ ఎవరు అంటే హర్ష్ కుమార్, 10 లక్షల మందితో మీటింగ్ పెట్టారా బాబు, అసలు మీ నాన్నగారి కన్నా చాలా విపరీతమైనటువంటి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు 2009లో. సో మీరు ఆయన గురించి అంటే ఏం జరిగిందో అని వెళ్ళి తెలుసుకోండి అన్నాను. అతను ఎవరో వచ్చాడు ప్రశాంత్ కిషోర్ టీం నుంచి, అభిలాష్ నాకు ఇప్పటికీ పేరు గుర్తుంది, అభిలాష్ అని ఒక అతను వచ్చాడు. అతను వచ్చి, సార్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ఏ అంశాలు మాట్లాడితే బాగుంటాయి సార్, ఏంటి సార్ మీకు పార్టీలోంచి వచ్చే ఉద్దేశం ఉందా సార్, ఏంటి సార్? అది సార్, ఇది సార్, మా ఫాదర్ 5 పాయింట్లు రాసి పంపించారు, మేము అదే చూస్తున్నాం. ఇదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంటికి ఏమైనా వస్తాననుకుంటున్నాడా? ముందు ఇతను ప్రశాంత్ కిషోర్ టీం ఎందుకు వచ్చింది? బహుశా మనం బొమ్మూరులో టీడీపీ ఎమ్మెల్యే విపరీతమైన ఇల్లీగల్ మైనింగ్ చేసి కొండ అంతా తవ్వేశాడు, ఆ కొండ అంతా తవ్వేసిన దాంట్లో ఆయన తెలుసుకుని మన పోరాటాన్ని అప్రిషియేట్ చేసి పార్టీలోకి పిలుస్తాడేమో, అక్కడ పేద ప్రజలతో మాట్లాడతాడేమో, పేద ప్రజలను కలుపుతాడేమో, కార్యకర్తల సమావేశంలో అతని మీద ఒత్తిడి ఎక్కువ వచ్చిందేమో అనుకున్నాం. మాకు తెలిసింది ఏంటంటే అతను ఏ కార్యకర్తని కల్లే. అసలు మీ నిజంగా మీరు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తను అయినా సరే మీరు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఆ టైం బాగున్నామన్నా ఆయన పొట్టలో గుర్తాడు, అంతే. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. తర్వాత బాగున్నారు అంతే, ఇంకేమీ ఉండదు. ఐమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. దిస్ ఈజ్ వాట్ హిస్ టైప్ ఆఫ్ సడన్గా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు వచ్చి పొట్టలో గుద్దేటప్పటికి పక్కన ఉన్న వాళ్ళం అందరి ముందు మనం మెస్టరైజ్ అవుతావు, వావ్ చూసారో మాకు ఎంత క్లోజ్ అని చెప్పుకోవడానికి, అంతే. ఇంకా ప్రజల్లోకి వెళ్ళను అసలు. సర్లే రాజమండ్రి వచ్చారు, దూరం నుంచి వచ్చారు కదా, అలసిపోయి ఉంటాడు, రేపు పొద్దున్న మనతో మాట్లాడతాడేమో అని అనుకున్నాం. పొద్దున్నే 10 గంటలకు 9 గంటలకు ఆ ఫ్యాన్సీ టెంట్ల నుంచి బయటకు వచ్చి పాదయాత్ర నుంచి నడుచుకుని వెళ్ళిపోయారు. రాత్రి ఏమన్నా కార్యకర్తల సమావేశం ఏంటంటే ఏ కార్యకర్తల సమావేశమూ అవ్వలేదు. రాజమండ్రిలో ఎవరో ఒక సీనియర్ లీడర్కి దండ వేయలేదని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అలిగిందంట. వాళ్ళ ఫ్యామిలీ అలకని పోర్చడానికి వాళ్ళతో ఒక నిమిషం మాట్లాడి లోనికి వెళ్ళిపోయారని తెలిసిందంతే. సరే వదిలేయండి. నెక్స్ట్ రోజు మార్నింగ్ అక్కడి నుంచి నడుచుకుని వెళ్తున్నారు. బొమ్మూరు దగ్గర ఇల్లీగల్ మైనింగ్ జరిగింది కదా, ఆ బాధ్యతలు అందరినీ అంటే అక్కడ ఒక లీడర్ ఉంటాడు వైఎస్ఆర్సీపీలో, స్టేట్ పోస్ట్లో ఉన్నాడు. ఆయన దగ్గర ఏమైనా రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఇళ్ళ పట్టాల కింద పేద వాళ్ళందరికీ భూములు ఇచ్చేస్తారేమో, ఏమీ లేదు, ఇలా దండం పెట్టుకుంటూ అమ్మ అమ్మ ఓటే అమ్మ అన్న అన్నొత్త జరుగుతుంది అమ్మ అమ్మ అన్నొత్త జరుగుతుంది అమ్మ వెళ్ళిపోయారు అంతే. ఇక్కడ ప్రజలతో ఎక్కడ మాట్లాడారు? రాజకీయంగా ఉన్న ఒక బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తయారు చేసుకుంటారు, ఒక్క అడుగు వెనక్కి వేసి 4 అడుగులు నీళ్ళ మీద నుంచి దూకిన వెంటనే వస్తున్నాడు అదిగో అన్న వస్తున్నాడు అదిగో అని చెప్పడం, అది ఒక పెట్టిన వెంటనే మొత్తం అందరు షేర్లు కింద అయిపోయి, ఏంటి జగన్ ఎంత ఫాలోయింగ్ వస్తుంది, 1 లక్ష మంది చూసేస్తున్నారు, 2 లక్షల మంది చూసేస్తున్నారు, 10 లక్షల మంది చూసేస్తున్నారు, మెస్మరైజ్ అయిపోతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. అర్బన్ ఏరియాస్లోకి వెళ్ళారు అనుకోండి, వైజాగ్ ల్యాండ్ సిటీస్ మొత్తం ఎవడెవడికి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి అందరు రెండు రావడికి 5 వేలు 10 వేలు ఇవ్వడం, జగన్ అన్న వస్తున్నాడు. పలానాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ ఖమ్మంలో ఎమ్మెల్యే కింద నించోబోతున్నాడు, ఇతను స్ట్రాంగ్ లీడర్, విజయ్ అన్నోడి దగ్గర సబ్జెక్ట్ ఉంది అన్న వెంటనే మిమ్మల్ని పిల్లరాళ్ళు తెలుసా, ఒక లీడర్ చచ్చిపోయే పరిస్థితి తీసుకుని వస్తారు, జగన్ వెనకాతలు ఉన్నటువంటి ఒక యాక్షన్ టీము మిమ్మల్ని చచ్చిపోయేటట్టు చేస్తారు, మీకు దిక్కు దివాన లేక మీరు వీక్ అయిపోయి ఆత్మసాక్షి మనస్సాక్షి చంపుకొని జగన్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలంతే. అది ఎలాగంటే జగన్ చూపు విజయ్ చూపు జగన్ వైపు, మీ నియోజకవర్గంలో యూట్యూబ్ ఛానల్స్ అన్నీ రాసేస్తాయి హెడ్లైన్స్ ఎట్టి, మీకు అర్థమైందా? అది మీ కార్యకర్తలకు వాట్సాప్ కూడా వెళ్ళిపోతుంది, మీ కార్యకర్తలు అందరూ వచ్చి మీ దగ్గర కూర్చుంటూ ఉంటారు, మిమ్మల్ని మటుకు జగన్ పిలవడం, ఆఖరికి మీరు ఏదో ఒకటి చేసి ఈ రెడ్నో పట్టుకుని బాబు బాబు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పించండి బాబు, మా కార్యకర్తలు అందరూ నన్ను చంపేస్తున్నారు, ఎక్కడి నుంచి న్యూస్ వచ్చింది, న్యూస్ క్రియేట్ చేసింది కూడా వెళ్ళలే ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళే, అది పంపించేది కూడా మీ కార్యకర్తలకు వాళ్ళే,
ఇంక మిమ్మల్ని జీరోని చేసేసి మిమ్మల్ని అలాంటి ఫేక్ పాలిటిక్స్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, మిస్లీడింగ్ అండ్ ఫేక్, నథింగ్ బట్ మిస్లీడింగ్ అండ్ ఫేక్ అంతే. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ స్కెచ్నే పీకే బ్యాచ్ అనుకోండి, లేదంటే జగన్ యాక్షన్ టీం అనుకోండి, ఆ రెండు జీవి హర్ష కుమార్ అండ్ జీవి శ్రీరాజ్ విషయంలో అప్లై చేశారా? చేశారు చేశారు. మేము చెప్పాం, ఆత్మసాక్షి చెప్పుకుని మేము వెళ్ళం బాబాయ్, మాకన్నా డమ్మీగాళ్ళు ఇంటికి వెళ్తున్నారు, మాకన్నా యూజ్లెస్ ఫిలోస్ చాలామంది ఉన్నారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నారు, మీరు మా ఇంటికి వచ్చి గౌరవంగా మీరు మమ్మల్ని పార్టీలోకి పిలిస్తే జాయిన్ అయిపోతాం. ఇప్పటికీ చెప్తున్నాం, ఒక రాజకీయ నాయకుడు పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే అతనికి కావాల్సింది ఏంటంటే ఒక హుందాతనం. పని పాట లేక రాజకీయ నాయకులు రోడ్డెక్కి ప్రజల తరపున పోరాడి ఒక ఇష్యూ మీద ఫైట్ చేసి ఇబ్బంది పాలవుతున్న ప్రజల వైపు నించునేవాళ్ళు పని పాట లేక చేయరు. వాళ్ళు కొని కోరుకునేది రెస్పెక్ట్, దట్ రెస్పెక్ట్ షుడ్ బి దేర్. ఇప్పుడు మేము ఉన్నాం, మీ పార్టీలో జాయిన్ అవుతాం, మేము ఏదైనా సమస్య తీసుకొచ్చాం అనుకో, ఉత్తు పుణ్యానికి తీసుకురాం కదా, దాన్ని అవసరమైతే డెలిబరేట్గా మీరు సాల్వ్ చేయాలి, అలా అయితేనే మేము మీ పార్టీలో జాయిన్ అవుతాం. అంతేకాకుండా బ్యాలెన్స్డ్ పాలిటిక్స్ చేస్తాం అంటే, ఇప్పుడు చిన్న విషయం చెప్పి గరగపొర్ర అయిందండి. గరగపొర్ర అయిన తర్వాత మేము వెళ్ళాం దగ్గర దగ్గర నాన్నగారు 40 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు, 40 టైమ్స్ తెలుగుదేశం పార్టీ. అయిన తర్వాత పద్మనాభం గారు, ముద్రగడ పద్మనాభం గారు గరగపొర్ర వెళ్ళారండి. ఫస్ట్ వాళ్ళు దళితుల ఇంట్లోకి వెళ్ళి అక్కడ మాట్లాడి, ఆ తర్వాత రాజుల ఇంట్లోకి వెళ్ళి, మీరు చేసింది తప్పు అయ్యా, మీరు చేసింది చాలా తప్పు, మీరేటికి వెళ్ళాలి, క్షమాపణ చెప్పండి అనేసి కార్యక్కి వెళ్ళిపోయాడు. జరిగిన తప్పుని నువ్వు తప్పు చేసావు అని చెప్పి కరెక్ట్గా చెప్తేనే మళ్ళీ తప్పు చేసినోడు అది ఆసరిగా తీసుకుని తప్పు చేయకుండా ఉంటాడు. కానీ వీళ్ళ దగ్గర అలాగ ఉండదు, బ్యాలెన్స్డ్ పాలిటిక్స్ చేస్తారు వీళ్ళు. ఒకటే గుర్తుంచుకోండి, వెరీ బ్యాలెన్స్డ్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అటు తప్పు ఉంది ఇటు తప్పు ఉంది, మర్డర్ చేసేసి సాంఘిక బహిష్కరణ చేసేస్తే సిగ్గు లేకుండా అటు తప్పు ఉంది ఇటు తప్పు ఉంది అని అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అడుగుతాడా? టెలింగ్ యూ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మిస్టర్ విజయ్, 2014 to 2019 అక్రాస్ ఇండియా ద మోస్ట్ ఫెయిల్యూర్ అపోజిషన్ లీడర్ ఇన్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఇస్ జగన్మోహన్ రెడ్డి. అతను చేసినట్టు పోరాటం ఏంటి ఒక మాట చెప్పండి. యూఆర్ మీరు మీరు ఆర్ యూ యాంకర్ ఆర్ యూ ప్రెస్ రిపోర్టర్ ఆల్సో? యూఆర్ జర్నలిస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ జర్నలిస్ట్. మై వన్ స్ట్రైట్ క్వశ్చన్ టు యూ, 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ప్రతిపక్ష నేత చేసినటువంటి పోరాటం ఒకటి చెప్పండి ప్రభుత్వం పైన. ఊరకండి, ఏం చేస్తారు, ఎవడన్నా తగ్గించాడా? ఏమండి ఒకటి చెప్తున్నాడు, ఏమన్నా తగ్గించారా? తగ్గించలేదు. మీరు వచ్చి 16 నెలలు అయింది కదా, ఏ మీరు కూడా అలాగే ఎందుకున్నారు? పోరాటం చేశారా లేదా? సఫలీకృతమైందా లేదా తర్వాత విషయం. అసలు పోరాటమే చేయలేదు అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి. యూఆర్ మేకింగ్ ఎ డెరోగేటరీ స్టేట్మెంట్స్ రిగార్డింగ్. నో, 100% అన్న వచ్చాడు, మంచి రోజులు వచ్చాయా? మిస్టర్ జర్నలిస్ట్ విజయ్, ఐ ఆస్కింగ్ యూ, అన్న వచ్చాడు, మంచి రోజులు వచ్చాయా? దళితుల మీద దాడులు ఆపారా? ఫీజులు ఏమన్నా తగ్గించారా? రోడ్లు వేసారా? ఏమంటే ఖమ్మం నుంచి ఈస్ట్ గోదావరి వచ్చారు, రోడ్డు ఎలా ఉందండి? ఆత్మ మనస్సాక్షి మీద చేసుకుని చెప్పండి, మీ మదర్ మీద ప్రామిస్ చేసి అబద్ధం ఆడుకుని చెప్పండి ఎలా ఉంది రోడ్డు. మరి 16 నెలలు అయింది, ఎక్కడ గడ్డిది అంటున్నారండి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం, దిస్ ఈజ్ వై ఐఎమ్ హై హ్యాండెడ్లీ డిస్క్రిమినేటింగ్ యువర్ గవర్నమెంట్. నో, దిస్ ఈజ్ అ బ్లండర్ మిస్టేక్ దట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పీపుల్ హ్యావ్ డన్ choosing Jagan Mohan Reddy as a chief minister candidates of this regime. No, this is the worst case on matter. Andhra Pradesh have never seen it across. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ పాట హోరెత్తిపోయింది. ప్రజా పాదయాత్రలు చేస్తున్నప్పుడు ఆ ప్రజాప్రస్థానానికి ఇసుకేస్తే రాళ్ళంత జనం వచ్చారు, మీరేమో దాన్ని ఫ్యాన్సీ పాదయాత్ర అంటున్నారు, థాయ్ మసాజ్లు అంటున్నారు, వాట్ ఈస్ దే శ్రీరాజ్? అంతే కదండి, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ వెళ్ళు, 40 లక్షలు పెట్టు, జనం తీసుకురా, రేపు జగన్ వస్తున్నాడు, నీకు టికెట్ కావాలా లేదా? అయి బాబాయ్, మొన్న నియోజకవర్గంలో చూశానండి జగన్మోహన్ మీటింగ్, అదేం జనం అండి అని అంటే, మరి నీకు టికెట్ కావాలంటే నువ్వు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకు తెచ్చుకో అంతే. పలవ ప్యాకెట్టు మందు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డికి జనం వచ్చారా? రాలేదు. 100% యాజ్ యువర్ ఎ జర్నలిస్ట్,
యు ఆస్క్ ద ఫెలో జర్నలిస్ట్ అక్రాస్ ఎవ్రీవేర్ ఇన్ ద స్టేట్ ఏ రాజకీయ పార్టీ సభ పెట్టినా బహిరంగ సభ పెట్టినా గ్యాదరింగ్ పెట్టినా మరి ఇంకా అదేం లీడర్షిప్ అండి ఏమండి చంద్రబాబు అదే చెప్తున్నాను నేను బిర్యానీ ప్యాకెట్ అనట్లేదు శ్రీరాజ్ లిక్కర్ బిర్యానీ ప్యాకెట్ అనట్లేదు కానీ గ్యాదరింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది కదా ఉండి తీరుతుంది కదా స్వచ్ఛందంగా వచ్చే రోజులు పోయే కదా ఎన్టీఆర్ రోడ్ల మీదకి వస్తే జనాలు స్వచ్ఛందంగా రావటానికి అందుకనే ఐఎమ్ టెలింగ్ ఇట్ ఇట్స్ అ ఫేక్ లీడర్షిప్ ప్రభుత్వం పైన వాళ్ళు పీపుల్ మైండ్ సెట్ని మార్చి రావాలి జగన్ కావాలనే జగన్ అనే పాటకి ఫిక్స్ చేసి ఓటు వేయించేసుకున్నారు అంటే పాట విని డ్యాన్సులు వేస్తే ఓట్లు వేసేస్తారా సరే అదే చెప్తున్నాను చాలా మ్యానిపులేటివ్గా వాళ్ళు చేసిన పాలిటిక్స్లో చాలా మ్యానిపులేటివ్గా 2 ఇయర్స్ ఫెయిల్ అయిపోయారు ప్రతిపక్ష నాయకుడి కింద ఇంకా మనం 0 అయిపోతున్నాం ఏం చేయాలో తెలియని పరిస్థితి మొత్తం చంద్రబాబు నాయుడు ఏదేదో చేసి లాగేసుకుంటున్నాడు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే జగన్ ప్రతిపక్ష నాయకుడి కింద కూడా అపాయింట్మెంట్లు ఇచ్చాడు కదా ఎవరికి అసలు కనీసం మనిషిలా కూడా చూడడం ఆయన బయట నిల్చోడమే ఎవడన్నా సరే ఈ మాట మీరే చెప్తున్నారు మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పట్లేదు ఎవరికైనా ఫోన్ చేయండి మీకు తెలిసిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళతో మాట్లాడారు సీనియర్ జర్నలిస్ట్ కదా జగన్ దేవుడు అని చెప్పి అంటుంటే మీరేంటండి ఇట్లా మీరు ఫోన్ చేయండి ఐఎమ్ ఛాలెంజింగ్ యూ వన్ స్ట్రైట్ క్వశ్చన్ నా పోనీ హార్స్ ఉంది అక్కడ అది గిఫ్ట్ కింద ఇచ్చేస్తాను మీకు ఎందుకు నేను దాన్ని మెయింటైన్ చేసుకోలేదు అందుకనే ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏ ఎమ్మెల్యే కన్నా ఫోన్ చేసి నాకు జగన్ అపాయింట్మెంట్ కావాలి స్పీకర్ ఆన్ చేసి మాట పేరు ఎందుకు లేక నేను పేరు చెప్పాను కానీ మార్నింగ్ నేను ఒక ఎమ్మెల్యేతో మాట్లాడినప్పుడు ఏమండి ఇదే క్వశ్చన్ నేను మాట్లాడితే ఈజ్ అ వెరీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి బయట అంతా జరిగేదంతా కూడా మిస్ పబ్లిసిటీ అని చెప్పి అంటారు అని చెప్పారు కదా కనీసం కుర్చీలో కూర్చుని మాట్లాడే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి అంటే బయట మిగతా వాళ్ళు చెప్తున్నట్టు కోటరీ ఉంటుందా జగన్కి అసలు కనీసం కుర్చీలో కూర్చుని మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఎమ్మెల్యేకి నేను చెప్తున్నాను మీకు ఎందుకు యూ కెన్ యాడ్ సిమెంట్ టు మై వర్డ్స్ by making a reference from Raghuram Krishna Raju's statement. He is a honorable MP from that particular party. ఆయన కూడా అదే అన్నాడు కదా ఎవడికి ఎత్తున్నాడు ఆ అపాయింట్మెంట్లో ఎవడికైనా ఎత్తున్నాడు అపాయింట్మెంట్లో కనీసం 70-80 మందికి అపాయింట్మెంట్లో ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి 16 నెలల నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీయే అటువంటి వ్యాఖ్య చేస్తే నేనే ఉందండి జగన్ విషయం కాసేపు పక్కన పెడితే శ్రీరాజ్ వైఎస్కి మీకు ఎక్కడ చెడింది అసలు రాజశేఖర రెడ్డి గారు అంటే నాన్నగారికి కూడా చాలా అభిమానం ఆయన హీఈస్ అ వెరీ నైస్ లీడర్ పెద్ద ఆయన పాపం చనిపోయారు కానీ ఆయన నిండు 100 ఏళ్ళు బతికుండాలని కోరుకున్న ఫ్యామిలీలో మా ఫ్యామిలీ కూడా ఒకటి 100% కాకపోతే పొలిటికల్ డిఫరెన్సెస్ అని ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే మా మీద తప్పుడు మాటలు చెప్పడం కొంతమంది ఆయనకి స్టార్ట్ చేశారు అది ఎక్కడంటే తూర్పుగోదావరి జిల్లాలో లిక్కర్ మాఫియా బీభత్సంగా పేద ప్రజలు గుండెలు పిండేసి డబ్బులు పిండేసి లాగేస్తున్నప్పుడు దాన్ని మా ఫాదర్ రే 100 రూపాయలు బియర్ అనుకో 70 రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తున్నారు 30 రూపాయలు ట్యాక్స్ వేసుకుంటున్నారు అది 95 రూపాయలు డిపోకి వస్తుంది 5 రూపాయలు మీరు ప్రాఫిట్కి అమ్ముకుంటున్నారు ఒక బియర్ని అది 100 రూపాయలకి వినియోగదారుకి చేరాలి అంతేగాని 150 రూపాయలు 160 రూపాయలు తప్పు కదా ఇది అని చెప్పి కలెక్టర్కి ఫోన్ చేసి గట్టిగా ఇచ్చారు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేసి ఎంఆర్పి ధరకే మద్యం అమ్మాలి అని ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు అది రాష్ట్రం అంతా కాస్త పాపులర్ అయిపోయి టక్మని ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన వెంటనే అబ్బాబ్బే ఇది చాలా బ్యాడ్ అయిపోతున్నాం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ క్వాలిఫర్ చేసి ఎంఆర్పి రేట్లకే మనం మద్యం అమ్మాలి అని చెప్పి ఆయన క్యాబినెట్ డిసిషన్ తీసుకుని అమ్మడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఎవరైతే ఈ ఇల్లీగల్ మనీ కోల్పోయిన వెధవలు ఉన్నారు వాళ్ళు మాకు రాజశేఖర రెడ్డి గారికి డిఫరెన్సెస్ తీసుకురావడం మొదలుపెట్టారు ఆ తర్వాత 2008 వచ్చేటప్పుడు కనుకుంటా నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను అప్పుడు వర్గీకరణ అనే అంశం వచ్చింది అప్పుడు నేను చిన్నవాడిని నాకు అంత పొలిటికల్ నాలెడ్జ్ లేదు నేను అంతా కూడా ఎన్ఎస్యూలో తిరిగివాడిని స్టూడెంట్ యూనియన్లో నేను ఎవడిని డిసైడ్ చేస్తే ఆడి ప్రెసిడెంట్ అయ్యేవాడు మేము ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం ఏమన్నా తప్పు చేస్తే బీయింగ్ సిట్టింగ్ ఎంపీస్ సన్ అండ్ రూలింగ్ ఇస్ ఆల్సో ద స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నేను వ్యతిరేకంగా వెళ్తూ విద్యార్థి దశ నుంచి చాలా ఫాస్ట్గా ఉండేవాడి పాలిటిక్స్లో టక్కమని అక్కడ కూడా పొల్లేసి అదిగో రాజశేఖర రెడ్డి గారు ఏ డెసిషన్ తీసుకున్నా ఇతను తప్పుగా బిహేవ్ చేస్తున్నాడు
హర్ష్ కుమార్ గారు. అవురే బాబు ఇది చేయకూడదు, ఇది నేరం, దళితులు అంటే 18% మంది ఉన్నారు, అదే అదే వాళ్ళ పిడికిలి, అదే వాళ్ళ బలం, అంతేగాని మీరు 6% అలాగా 5% ఇలాగా 2% ఇలాగా అంటే అంటారేంటి, అది చాలా తప్పు. కేంద్రం కూడా దీన్ని ఆమోదించదు. మీరు చేస్తున్న వర్గీకరణ అనేది తప్పు అని అంటే దానికి వాళ్ళు మా మీద అగెన్స్ట్గా ఆయనకి బ్యాడ్ ప్రాపగాండా చేయడం, ఆఖరికి ఆయనకి మాకు డిస్ప్యూట్ పడేటట్టు చేయడం, అలాగే మొత్తానికి రిలేషన్ని బ్రేకప్ చెప్పారు. ఆయన మా గురించి, నాన్నగారి గురించి వెళ్ళి స్టేట్మెంట్, అదే ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వద్దని చెప్పడం, మేడం కుదరదు ఈ టికెట్ ఇవ్వకపోతే మన రాష్ట్రంలో అధికారంలోకి రామని చెప్పడం, డైరెక్ట్ సోనియా గాంధీ మేడం మీకు ఈ మాటకి సిమెంట్ ఎక్కడ యాడ్ అవుద్దంటే, స్ట్రెంగ్త్ ఎక్కడ యాడ్ అవుద్దంటే, 2009 రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ స్పీచ్ మీరు వింటే, ఆరోగ్యశ్రీ పెట్టాం, 108 పెట్టాం, ప్రజలు మనల్ని పోటా పోటీ మార్కులతో నగ్గించారు, ఫస్ట్ స్పీచ్ అదే మీరు విన్నారా 2009 రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత? వెనకాల ఉన్నది హర్ష్ కుమార్, 100% చెప్తున్నాను అండి. మా ఫాదర్ లేకపోతే 2009 చిరంజీవితో కలిసి ముందుకెళ్లే పరిస్థితి, ఉప ముఖ్యమంత్రి కింద చిరంజీవి ఉండాలి, 2.5 ఇయర్స్ తర్వాత ముఖ్యమంత్రి కింద చిరంజీవిని పెట్టాలి, ఆ 2.5 ఇయర్స్ తర్వాత మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ కింద ఆ 2.5 ఇయర్స్ రాజశేఖర రెడ్డి గారు పనిచేయాలి, 2014 మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కింద ఆయన కానీ చిరంజీవి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి రావాలి. దట్ ఈస్ ద డ్రామా బిహైండ్ ద ఎంటైర్ సినారియో. కానీ చిరంజీవి గారు ఎన్నిసార్లు కవర్ పెట్టారో నాకు తెలుసు. హర్ష వచ్చాను నో సార్, రాజశేఖర రెడ్డి ఈజ్ అ గ్రేట్ మ్యాన్, పేద ప్రజలకు చాలా పనిచేసి పెట్టాను, ఆయన వల్ల ఎన్నో కుటుంబాలు నుంచి ఉన్నాయి. ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం వస్తే చచ్చిపోయినట్టే, ఎవరికైనా ఒక హార్ట్ ప్రాబ్లం వస్తే ఈజ్ డెడ్, ఏదో ఒక సీరియస్ యాక్సిడెంట్ అయిందంటే ఈజ్ డెడ్, అలాంటిది ఎన్నో కుటుంబాలు కాపాడాడు రాజశేఖర రెడ్డి గారు. సో అందుకని ఆయన అంటే మాకు చాలా ఇష్టం, మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా వీ రెస్పెక్ట్ హిమ్ అ లాట్. పొలిటికల్గా మీ స్టాండ్ ఏంటి, మీ టార్గెట్ ఏంటి అసలు? ప్రస్తుతానికైతే మాకు పొలిటికల్గా ఎటువంటి స్టాండ్ లేదండి. పాపం నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, పేద ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని ఓటేశారు. మా ఫాదర్ కూడా అమలాపురం ఓటు విశ్వరూప్ గారికి వేశారు, నేను కూడా రాజమండ్రి ఓటు రఘుసూర్ ప్రకాష్ గారికి వేశాను, 100% చెప్తున్నాను. ఎంపీ ఓటు నేను కాంగ్రెస్కి వేసాను, చెప్తున్నాను దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. కాంగ్రెస్ ఓటు మటుకు ఎంపీకి వేసాను, ఎమ్మెల్యే ఓటు మటుకు రఘుసూర్ ప్రకాష్ గారికి వేసాను. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఆయన ఓడిపోయాడు. మా ఫాదర్ కూడా ఎమ్మెల్యే ఓటు విశ్వరూప్కి వేశారు, అక్కడ కాంగ్రెస్ ఓటు కూడా, అక్కడ ఎంపీ ఓటు కూడా కాంగ్రెస్కి వేసాం మేము. మా ఫ్యామిలీ కాంగ్రెస్సే ఫస్ట్ నుంచి కూడా. కానీ ఫార్చునేట్లీ అని అన్ఫార్చునేట్లీ పేద ప్రజలు కానీ, బడుగు బలహీనులు కానీ, దళితులు కానీ ఇంత నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఆయన వీళ్ళందరినీ వెన్నుపోటు పడుతున్నారండి, ఎక్కడ న్యాయం చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారితో మేము బోల్డ్ పోరాటం చేసాం, మీకు తెలుసు, మోసపోయాం, పార్టీలో కూడా తీసుకుని వాళ్ళు మమ్మల్ని కొంచెం అది పొలిటికల్గా మాకు జరిగినటువంటి డ్యామేజ్ అయినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఎందుకంటే కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదు ఆయన జగన్మోహన్ రెడ్డిలాగా. వీళ్ళు మొన్న ఒక పేద బ్రాహ్మణ కుటుంబం గురించి మా ఫాదరు రోడ్డు ఎక్కితే ఒక వరస్ట్ కేసులో ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నట్టు మమ్మల్ని అరెస్ట్ చేసి చాలా దారుణంగా పీటీ వారెంట్లు వేసి 48 రోజులు బయటికి రానివ్వకుండా చేశారండి. సో ఇలాంటి దుర్మార్గపు పాలనకి, ఆ పాలన ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయాలనేది ముఖ్యంగా మా దగ్గర ఉన్నటువంటి ఇదండి. అది కాకుండా మాకు కానీ ఏమన్నా పొలిటికల్గా కొంత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరం కూర్చుని మంచి డెసిషన్ తీసుకుని ముందుకెళ్దాం అనే కార్యక్రమం ఏమైనా పెడితే విల్ గో అహెడ్ విత్ ద డెసిషన్ అనమాట అండి. రాబోయే రోజుల్లో డైరెక్ట్ పాలిటిక్స్లోకి మీరు ఇంకా యాక్టివ్ అయిపోతే ప్రజలు జీవీ శ్రీరాజ్ని ఎంచుకోవాలి అంటే ఎందుకు ఎంచుకోవాలి? దానికి మిమ్మల్ని మీరు చూపించుకునే ప్రయత్నం ఏంటి అసలు? పొలిటికల్గా లేకుండానే ఈరోజు పొలిటికల్ పిల్లర్స్ని, ఫేక్ పొలిటికల్ పిల్లర్స్ని వితౌట్ ఎనీ పొలిటికల్ స్టాండ్ డిస్మాండిల్ చేస్తున్నాను. దట్ ఈజ్ మై లీడర్షిప్ క్వాలిటీ. సో ఇఫ్ పీపుల్ వాంట్ టు చూజ్ ఎ గుడ్ లీడర్ దెన్ అ పొలిటీషియన్, ఐఎమ్ దర్ పర్ఫెక్ట్ చాయిస్. ఏం చేస్తారు? ఇదిగో నేను అధికారంలోకి వస్తే నన్ను మీరు ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఎంచుకుంటే నేను మీకు నాయకుడిగా పనిచేస్తాను లేకపోతే సేవకుడిగా పనిచేస్తాను అని చెప్పి చెప్పదలుచుకుంటే కొన్ని కారణాలు ఏమో చెప్పగలరు? నాకు అలాగే మాటలు ఇష్టం ఉండవండి. ఇప్పుడు మనం ఎంచుకునే నియోజకవర్గం
అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అర్థం చేసుకుని ఆ టైంకి ఒక పేపర్ పెన్ తీసుకుని ఏం చేస్తే బాగుంటుందనేది రాసుకుని మంచి చెట్లు కొనుక్కొని దాన్ని బట్టి నేను ముందుకెళ్తాను తప్పించి ఇప్పుడు నేను ప్రజల తరపున నుంచి ఉంటాను అంటే అదిగో ప్రజల తరపున నుంచి ఉంటాను అన్న శ్రీరాజన్ ఇది నాకు ఇష్టం ఉండదు దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మై వర్కింగ్ స్టైల్ ఆ టైంకి వీ షుడ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ వీ షుడ్ సీ హౌ పీపుల్ ఆర్ దేర్ వాట్ ఆర్ దేర్ నీడ్స్ అండ్ వాట్ ఆర్ దేర్ డీడ్స్ సో అన్నీ చూసి దాన్ని బట్టి మనం మాట్లాడితే బాగుంటుంది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ లెట్స్ ఎండ్ అప్ దిస్ డిస్కషన్ విత్ వన్ క్వశ్చన్ వన్ స్ట్రైట్ క్వశ్చన్ మీ ప్రత్యర్థులకు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చేటువంటి సలహా సూచన వార్నింగ్ ఏంటి ఏమంటే నాకు ప్రత్యర్థులు అంటే ఎవరు లేరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరితో కలిసిమెలిసే ఉంటాను ఫస్ట్ పాయింట్ నేను ఎవరి జోలికి వెళ్ళను నన్ను గెలిగితే మటు కూరుకోను అది అసలు అన్కండిషనల్ ఫ్యాక్ట్ అది ఎవడన్నా సరే ఎవడన్నా సరే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకో ఎవరినో వచ్చి నమస్కారం అని అన్నారనుకో తిరిగి నమస్కారం పెడతాను నాకన్నా వయసులో పెద్దోడైనా సరే శ్రీరాజ్ అంటే నేను కూడా సార్ అంటాను ఏరా అంటే నేను అయినా సరే చెప్పండి అనే మాట్లాడతాను అలా కాకుండా వాళ్ళు కానీ నా మీద అటాక్ చేస్తే నేను తిరిగి కొట్టేతాను తప్పించి అవి ఇలా చేయకూడదండి అని నేను గాంధీ మహాత్ముడిని అయితే మటుకు కాదు సో ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి అన్ ఆపోజిట్ రియాక్షన్ వన్ స్మాల్ క్వశ్చన్ ఐ ల్యాండ్ అప్ ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ యా రాజకీయాలు కాస్ట్లీ అయిపోయినటువంటి ఈ రోజుల్లో నోటు ఇస్తే తప్పితే ఓటు కురవు అన్నటువంటి ఈ రోజుల్లో ఇంత స్వచ్ఛమైన పాలిటిక్స్ అందిస్తాననుకున్నటువంటి శ్రీరాజ్ గెలుస్తాడని చెప్పి అనుకోవచ్చా ఇంకా నేను పొలిటికల్ డెసిషన్ తీసుకోలేదు ఐఎమ్ నాట్ తీసుకుంటే ఖచ్చితంగా తీసుకుంటారు కదా రేపు ఎల్లుండు ఐ మీన్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తీసుకుంటారు కదా ఎప్పుడన్నా సరే ఎవరన్నా సరే నెగ్గుతారనే ముందుకెళ్తారు నేను ఓడిపోతానని ఎవరు కంటెస్ట్ చేయరు వీ విల్ డూ ద బెస్ట్ లెట్ అస్ హోప్ ఫర్ ద గాడ్ జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తారు మళ్ళీ జగన్ దగ్గరికి వస్తారు మీరు ఆయన నమ్మరు కదా మనం చేయాల్సింది మనం చేద్దామన్న రెస్ట్ అంతా దేవుడు చూసుకుంటాడు అంటే అది నమ్మరు కదా నేను చెప్పేది కూడా అది ఏ రాజకీయ నాయకుడు అని చెప్పేది అది బట్ ఫ్రాంక్ బీయింగ్ టూ ఫ్రాంక్ 100% లెట్ అస్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద బెస్ట్ వాట్ హ్యాపెన్ విల్ హ్యాపెన్ అంటే ఓకే థ్యాంక్ యూ శ్రీరాజ్ మీలాంటి యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది స్టేట్ టాక్ వచ్చినందుకు ధన్యవాదాలు ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్న ఫార్ములానే నాది అంటున్నారు జీవి శ్రీరాజ్ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా సమర్థవంతమైన నాయకత్వం అందిస్తాను అందించి తీరుతాను ఏ కార్యకర్తకి కూడా నష్టం జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటానని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నటువంటి జీవి శ్రీరాజ్తో ఇది స్ట్రైట్ టాక్ డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సామాన్యుల పక్షానుంటూ నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ కలిగే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి ఈరోజు ప్రజలకి పూర్తి సమాచారాన్ని అందిస్తూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా నిలుస్తున్నటువంటి మైరా మీడియా సంస్థని నూతన కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం తరఫున ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానీకం తరపున అందరూ ఆదరించాలని అభిమానించాలని మరింత ఆశీర్వదించాలని కోరుకుంటూ మైరా మీడియాకి స్వాగతం పలుకుతూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేయండి మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నా విన్నపం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా మైరా మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి